గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్. సో వాళ్ళ ఫస్ట్ హార్వెస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. మీ అందరికీ తెలుసు నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను అండ్ ఫైవ్ ఇయర్ మెథడ్లో కూడా చేస్తున్నాను అని చెప్పేసి. సో ఫస్ట్ టైం ఇప్పటికీ చాలాసార్లు ఇచ్చాం, కాకపోతే ఒక్కొక్క వెరైటీ వస్తుంది అనమాట. మన ఫామ్లో ఫస్ట్ టైం ఇన్ని వెరైటీస్, టమాటోస్, వంకాయలు, కొత్తిమీర, పుదీనా, బీరకాయలు, తోటకూర, చిక్కకూర, గోంగూర ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. వంకాయల్లో లాంగ్ వెరైటీ ఒకటి, మన రౌండ్ వంకాయ, మసాలా వంకాయ ఉంటుంది కదా ఇవి. కానీ నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే లోపల ఇట్లా బెలూన్స్ అని అంటారు కదా బ్లాస్ట్, టమ్మీలో ట్వింక్లింగ్ అవుతుంది అనమాట నాకైతే చాలా. మేబీ నాకు తెలుగులో సరిగ్గా చెప్పడానికి రావట్లేదేమో, ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ, ఐ కాంట్ సే దాట్, ఐమ్ అనేబుల్ టు టెల్ ఆల్సో. సో చాలా హ్యాపీగా ఉంది. టమాటోస్ లిటరల్లీ 10 ఆల్మోస్ట్ 11.5 కేజెస్ వచ్చాయి ఈ బకెట్ అండ్ ఈ గిన్నెలో. సో ఇవన్నీ కూడా మనము స్టోర్స్కి ఇస్తున్నామన్నమాట, వేరే వేరే స్టోర్స్కి. అండ్ ఇన్ ఫ్యూచర్ అంటే దీనికంటే కొంచెం ప్రొడ్యూస్ ఎక్కువ అయితే మనము మార్కెట్లో కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. సో అప్పుడు మీరు అందరు కూడా మార్కెట్కి వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, అక్కడ మీరు మెసేజ్ చేయండి మీకు ఏదైనా కావాలి అని. అంటే మన దగ్గర న్యాచురల్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి కదా. సో ఇదైతే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. ఏదో లక్ష రూపాయలు అలా స్పాట్గా వస్తాయి కదా, ఏదో అచీవ్మెంట్ చేసినంత హ్యాపీగా ఉంది. అంటే ఏం వేయలేదండి దీనికి, మనం కెమికల్ కొట్టలేదు లేకపోతే ఏమి చేయలేదు, జస్ట్ కౌ మెన్యూర్, జీవామృతము, ఒక్కసారి నీమ్ స్ప్రే చేసామన్నమాట ఆయిల్, అది కూడా మిర్చికి వస్తుంటే. ఇది చూడండి ఇప్పుడే తింటాం కదా ఎంత గ్రీన్గా ఉందో. మనకు మార్కెట్లో దొరికేది అసలు ఈ తొడిమ దొరకదు, ఇలానే దొరుకుద్ది. చూడండి ఎంత గ్రీన్గా ఉందో, ఎంత రెడ్డిష్గా. సో ఇలాంటివి ఒక 1 కేజీ చిన్న చిన్న ఉడకలు తినేసాయి అనమాట. అది చిన్నగా హోల్ చేసి నాకు ఇంకొంచసేపు మాట్లాడితే అయిపోతేస్తుంది, అంత బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. బీరకాయలు వచ్చాయి. ఇన్ ఫ్యూచర్ మనకి అటు చూడండి సొరకాయలు అండ్ మొక్కజొన్నలో నాటు వెరైటీ, నార్మల్ వెరైటీ ఉంది, స్వీట్ కార్న్ కూడా వస్తుంది. బీరకాయ ఇంకొక 1 మంత్లో సొరకాయ, కాకరకాయ, దోసకాయ ఇవి కూడా వస్తాయి. కీర ఆల్రెడీ స్టార్ట్ అయింది, చిక్కుడు కూడా స్టార్ట్ అయింది సర్ప్రైజింగ్లీ. ఒక 10 టు 15 డేస్లో మీరు అందరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకసారి నేను కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తాను, ఎవరెవరికి అయితే రిక్వైర్మెంట్ ఉందో, ఎవరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో, ఫామ్ విజిట్స్ కూడా ఉన్నాయి, ప్లీజ్ డూ విజిట్ అండి. న్యాచురల్ ఫార్మర్ అనేవాడు బతకాలి, మధ్యలో మిడిల్ మ్యాన్ అనేవాడు కాదు, ఫార్మర్ అనేవాడు బతకాలి. మనకు చాలా అవసరం ఇప్పుడు ఇండియాకి అయితే, ఎస్పెషల్లీ ఏపీ అండ్ తెలంగాణలో చాలా చాలా అవసరం అనమాట. ఏమో ఇంకేం చెప్పాలో అర్థం కావట్లే, అంత హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. టమాటోస్ హార్వెస్ట్ చేస్తున్నాం ఇవాళ. ఫ్రెష్ టమాటోస్, టమాటోస్ హార్వెస్ట్ చేసిన తర్వాత మొక్కలకి వాటర్ పెడతాం. వంకాయ హార్వెస్ట్ చేసాం, పువ్వులు హార్వెస్ట్ చేస్తున్నాం. ఎంత రావచ్చు మన బ్యాగ్ లో? వస్తే ఒక 3-4 కేజీస్ వరకు. బ్యాగ్ లో అయితే 1 కేజీ పడుతుంది, కానీ టమాటా 3-4 చాలానే రెడ్గా ఉంది, వస్తే 3-4 కేజీస్ వస్తాయి. లాల్ గవ్వర సీల టమాటర్ అప్పగా ఆస్ట్రేలియా లో వస్తుంది. మొన్నే చూసాం కదా ఎపిసోడ్, అదే మంచిగా వచ్చాయి టమాటాస్. చూడు సైజ్ చూడు, ఉంటుంది ఒక 40-50 గ్రామ్స్, బాగానే ఉంది వెయిట్. కౌ మాన్యూరు ఇంకా జీవామృతము, నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాము, ఇంకా దశపర్ణి కొట్టాలి. దశపర్ణి ఫార్మర్ దగ్గర నుంచి రావాలన్నమాట ఆయన. ఒక్క నిమిషం,
హాఫ్ కేజీ ఏంటి వేస్ట్ టమాటాస్ వేస్ట్ కాదు ఇలా కొరికేసినాయి చిన్ని చిన్నగా అన్ని కొరికేసినాయి మళ్ళా ఇట్లా బుడ్డి బుడ్డిగా కొరికేసినాయి అంతా చిన్నగా ఆల్మోస్ట్ 650 grams పడేసాను నేను చాలా పడేసినా పురుగు వస్తుందేమో అనేసి సో చాలా మట్టుకు ఇలా కొరికేసినాయి టమాటాలని ఎందుకు కొరికినాయంటే ఇక్కడ స్క్వెరల్స్ అవి తిరుగుతూ ఉన్నాయి అన్నమాట అవి వచ్చి దాని వచ్చిన కొంచెం తినుకొని వెళ్తున్నాయి అవి అంతే ఇంకా నేచర్ కి కొంచెం మనకి కొంచెం అంతే నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి సో దానికి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ మనం ఒక్క సైడ్ టమాటోస్ ఎంత వచ్చాయి ఆల్మోస్ట్ ఒక 10-15 kgs ఉంటాయి బ్యాగ్ చాలా వెయిట్ ఉంది అంత అవుతుంది అవ్వదేమో అదంతా చూద్దాం అంటే బేసిక్ గా చూద్దాం ఎర్రర్ వస్తుంది ఎర్రర్ వస్తుంది అది ఓన్లీ 10 kgs కదా ఎక్కువ ఎందుకు ఎర్రర్ వచ్చినట్టు సో ఇవన్నీ మిగతా కోసినవి నాచురల్ ఫార్మింగ్ లో కౌ బేస్డ్ కౌ మెన్యూర్ జీవామృతం వేసి పండించినవి మాత్రమే అనమాట బీరకాయ టమాటాలు కానీ వంకాయ కానీ మొత్తం ఏ మన వంకాయలు కార్ లో పెడుతున్నారు కార్లకు తీసుకెళ్తారా ఇవన్నీ ఇప్పుడు సేలింగ్ వెళ్తున్నాయి అనమాట సేల్ కి వెళ్తున్నాయి ఎవ్రీ సాటర్డే సేల్ చేస్తారు సో మీకు ఎవరికైనా కావాలి అని అంటే కింద వాట్సాప్లో మెసేజ్ చేయండి సో దట్ మా ఫామ్ లొకేషన్ పెడతాము ఫామ్కి వచ్చి మీరు కూడా చూసొచ్చు మీ ఓన్ హ్యాండ్స్ తోటి ప్లగ్ చేసుకోవచ్చు ఏమైనా ఆర్డర్ కావాలంటే వాట్సాప్లో పెట్టేసి డైరెక్ట్గా నంబర్కి హాయ్ పెట్టేసి ఇది సెపరేట్ బ్యాగ్ ఎందుకంటే ఇది మా ఇంటి దగ్గరికి అంటే ఇంటి దగ్గర బిల్డింగ్ వాళ్ళు అడుగుతారు కదా వాళ్ళకి ఇంకా మిగతా మార్కెట్ కోసం వెళ్తున్నాయి ఇంకా ఇవి ఇంకా ఇవి కవర్ నిండిపోయింది అందుకే కింద పెట్టినాము అలా బీరకాయలు పెద్దది చాలా పెద్దదా అది ఇంకా ఆడొక్కి ఇడొక్కటి సీడ్ కింద వదిలేద్దాం ఓకే వంకాయలకి సీడ్స్ కోసం అక్కడ ఉంది చూడమదా ఇక్కడ అదిగో ఆ చెట్టుకి ఉన్నాయి ఇది పుచ్చు వచ్చినట్టుంది వంకాయలో కామనే కదా తోటకూర కూడా వచ్చింది సరే సరే నువ్వు షయ్యా ప్రాబ్లం ఏంటి ఇంతమంది